ఏముంటుందండి అభిప్రాయం? ఇప్పుడు దాకా మీరు ఎప్పుడైనా మీరు ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉంటుంటారు కదా, ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీలో ఉన్నా ఎవడైనా ఈ మాట మాట్లాడా ఒకవేళ అలా మాట్లాడితే మీకు మొహాటం, వాళ్ళు ఏమంటారని చెప్పడానికి నాకు మొహాటం లేదు. నేనైతే అలా మాట్లాడేవాడిని కూడా అదే చెప్తాను. మాట్లాడే మాట చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు రోజుల ముందు అంతా అయిపోయింది. 20 నిమిషాలతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలంటే 15 నిమిషాల తర్వాత నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళి బయటకు వస్తారని నేను ఇంకోటి బయట వెయిట్ చేస్తాను. ఈ లోపల పరిజ్ఞాన సాక్ష్యంలో నేను అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాను ఫోటో తీసి పది లోపల పడుతున్నారు. అసలు మీరు లోపల ఉంటే 40 నిమిషాలు, నేను వెళ్ళింటే 20 నిమిషాల తర్వాత 17 నిమిషాల తర్వాత అప్పుడు ఎన్నో చర్చలు కూర్చోవాలి. ఆ ముందులో ఎన్నో నేను బయట కూర్చో ఆ జనాలతో మీడియాతోనే మాట్లాడుకుంటున్నాను. సాక్షి నేను ఆ బయట ఉన్న చూశాడు, ఆరో ఫోటో తీశాడు, పెద్ద సార్ ఆ ఛానల్ చూశారు, ఎంజాయ్ చేశారు. దాన్ని సురకానందం అంటారు. సురకానందం అంటే రెండు కుక్కలు ఒక కార్యక్రమం ఉన్నప్పుడు మూడో కుక్కలు వాసన అటువంటి పరిమాణాలు కదా సాక్షి. సత్యరామకృష్ణారెడ్డి పొత్తుల పైన విమర్శించారు సార్, దాని గురించి మీరు ఏం చేస్తారు? ఈ పొత్తుల మీద మూడు పార్టీలు ఏం చేస్తారమ్మా? వాళ్ళు రాజకీయంగా చావు సిద్ధమైనప్పుడు విమర్శించడం వారు చేయాలి లేదు అంటే మొన్నటిదాకా వివిధ విధిగా పార్టీలన్నీ వెళ్ళి ఇప్పుడు మొత్తం మళ్ళీ పొత్తులు పడుతున్నారు, చంద్రబాబు నాయుడు మళ్ళీ కుట్ర పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. కలవడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బతిమాలాడు భారతీయ జనతా పార్టీ కలవద్దు కలవద్దు అని అవసరం బొమ్మలు. సో అది రేపో మాట పోయే పార్టీ అంటే సంధ్య ప్రలాపం సాగుకు ముందు మాట్లాడేదాన్ని సంధ్య ప్రలాపం అంటారు. చనిపోయే ముందు అతను మాట్లాడే మాటలు ఇవన్నీ అలా ఉండబోయి వచ్చినప్పుడు ముగ్గురు ఉంటే నలుగురు ఉంటాడు ఏంటో మీకు జగన్మోహన్ రెడ్డి దొరకడం ఇచ్చేలాగా మేము దొరకం. 175 నీకు వచ్చేటప్పుడు నీకు పొత్తులు అర్థమవుతుంది ఉంటే నీకు ఎందుకురా అని అడగలేదు. మీరు అడగండి సీరియస్ గా అడగండి. ఇలాంటి క్యారెక్టర్ రాష్ట్రాలు అభివృద్ధి కనబడుతుంది. వాళ్ళకి ఎవరికి పల్లెల్ ఎవరికి ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే వాళ్ళు తక్కువ వచ్చి పెట్టారు కదా చెప్పారు అడుగుతారు. ఆయన అడిగాడు.